గై ప్రతి క్షణం కనిపెట్టెదా పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున శబ్దముతో దిగి వచ్చు వేళ మేఘడుడవై దూత గళమూలతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ మహిమ రూపమును నే పొందెతన్ పర్వసించి ఆదినముల్లాసింతున్ మహిమ రూపమునే పొందెదన్ పర్వసించి ఆదినముల్లాసింతున్ మాధ్యాకాశమునకు కొనిపోబడుదున్ మాధ్యాకాశమునకు కొనిపోబడుదున్ మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత నామంలో మహోన్నతుని స్వరము అనేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, వర్తమానమునకు ముందు ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఈ వర్తమానమును వింటున్నటువంటి బిడ్డలు, ఈ అంశంలో ఉండేటువంటి ఆ ఆశీర్వాదములన్నీ పొందుకున్నట్లు కృప దయచేయండి. ఈ వాక్యము ద్వారా వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారికి కలిగిన సమస్తమును ఆశీర్వదించండి. నిలబడిన మీ సేవకుడు వట్టివాడే, మీరు మాట్లాడి నీ బిడ్డలను ఆదరించండి, ఘనమైన కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 14:22 నుండి 33 వరకు వాక్యాన్ని మనం చదువుకుందాం. వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయనందు తన శిష్యులు దోరేకి తలకట్టే ముందుగా అతనికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాడు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయటం ఏకాంతముగా కొనయ్యకి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నారు. అప్పటి ఆ దోణి దరికి దూరం ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండె. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొక్కకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి
తొందరపడి భూతమని చెప్పుకుని భయం చేత కేకలు వేసి వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకుండా వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వని ఆయనను అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి యేసు వద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగింది. ప్రభువా నన్ను రక్షించుకోమని కేకలు వేశాను. వెంటనే యేసు చీసాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారి ధోని ఎక్కినప్పుడు గాలి అణగెను. అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు నొక్కి ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము చెప్పుకునే అంశం ఏంటంటే నెమ్మది అనేటువంటి అంశాన్ని మనము దేవుని లేఖనాల్లోంచి ధ్యానం చేద్దాం. నెమ్మది ఎక్కడుంది, నెమ్మది ఎప్పుడొస్తుంది, నెమ్మది అనేది ఎవరి ద్వారా వస్తుంది అని మనం గనక చూసినప్పుడు ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటే అక్కడ నెమ్మది ఉంటుంది అని నేను సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా తన బిడ్డలు ఎక్కడ నెమ్మది లేకుండా ఉంటారో అక్కడ దేవుడు నెమ్మదినివ్వటానికి వస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా లేఖనాన్ని బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువారు తన శిష్యులను పడవ మీద ప్రయాణం చేయండి, మీరు వెళ్ళండి అని చెప్పి వారిని పంపివేసి ఆయన ఏకాంతంగా ప్రార్థనలో గడిపి ఆయన వారిని కలుసుకోవడానికి వెళ్ళే ముందు జరిగినటువంటి సంఘటన. వారు పడవ ప్రయాణం చేస్తున్నారు, రాత్రి అయిపోయింది, వాడు దరికి చాలా దూరముగా ఉండగా వారి మీదకు గాలి అలలు ప్రచండముగా రావటాన్ని బట్టి, వేగముగా రావటాన్ని బట్టి పడవ అలల చేత కొట్టబడుచుండెను అని మనం చూస్తాం లేఖనంలో. అంటే ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళు వెళ్ళేటప్పుడు పడవ నెమ్మదిగానే ఉంది, అందులో ప్రయాణిస్తున్నటువంటి ఈ శిష్యులు కూడా నెమ్మదిగానే ఉన్నారు, అంతేకాకుండా సముద్రము నెమ్మదిగానే ఉంది, సముద్రం మీద వీచే గాలి కూడా ప్రశాంతముగానే ఉంది. అన్ని వాతావరణాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు వీరు ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా బైబిల్ మనకు చెప్తుంది. వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, మంచిగా ప్రయాణం చేస్తున్నారు, ప్రశాంతంగా వెళుతున్నారు, సంతోషంగా వెళుతున్నారు, హ్యాపీ జర్నీ, మంచిగా వెళుతున్న తరుణంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా వారి మీదకి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి గాలి వారి మీదకి వచ్చేసింది. ఎప్పుడైతే గాలి వారి మీదకి వచ్చిందో వారు ఉన్నటువంటి ఆ పడవ ఆ గాలికి గురైపోయింది. అంతేకాకుండా సముద్రములో ఉండేటువంటి నీరు అది కూడా అలజడి చెంది ఆ తెప్పలు వచ్చి ఆ పడవను తాకినందున పడవ అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు పడవలో ఉండేవారి పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే వారిలో ఉండేటువంటి నెమ్మది పోయింది, వారిలో ఉండేటువంటి ధైర్యము పోయింది, వారిలో ఉండేటువంటి ఆ సహనము కూడా కోల్పోయారు. వాళ్ళు చాలా కంగారు పడిపోతున్నారు, చాలా భయపడిపోతున్నారు, ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని పడవ సముద్రములో ఉంది, సముద్రము పొంగి పడవలోకి వస్తూ ఉంది, గాలి వేస్తూ ఉంది, గందరగోళమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఏమవునో అనేటువంటి ఆందోళన, వేదన, బాధ, దుఃఖముతో కూడినటువంటి అనుభవాలు. ప్రభునందు ప్రియమైనటువంటి ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, మన జీవిత ప్రయాణంలో కూడా అనేక పర్యాయాలు ప్రశాంతంగా ఉన్నాములే, నెమ్మదిగా ఉన్నాములే, సంతోషముగా ఉన్నాములే, సమాధానముగా ఉన్నాములే, మంచిగా కుటుంబం ఉందిలే, మంచిగా బిడ్డలు ఉన్నారులే, మంచిగా సంఘం ఉందిలే, మంచిగా సేవ ఉందిలే,
మంచిగా ఉన్నాములే ఆరోగ్యముగా ఉన్నటువంటి ఆరోగ్యం అంత మంచిగా ఉందలే ప్రశాంతంగా ఉన్నాములే అనుకున్నటువంటి తరుణములో అనుకొనని రీతిలో అనుకొనని సమయంలో హఠాత్తుగా మన మీద కూడా ఏదో ఒక అలజడి రావటం జరుగుతూ ఉంటది. అది వచ్చినప్పుడు మనము కూడా ఎంతో ఆందోళనలోకి వెళ్ళిపోతాం. మన ఇంట్లో ఉండేటువంటి నెమ్మది వెళ్ళిపోద్ది, మన ఒంటిలో ఉండేటువంటి నెమ్మది వెళ్ళిపోద్ది, మన హృదయంలో ఉండేటువంటి నెమ్మది వెళ్ళిపోద్ది. భయం ఆవరిస్తుంది, దుఃఖం ఆవరిస్తుంది, శోధన, ఆ శోధన బట్టి ఏమైపోతాం అనేటువంటి భయము, విభ్రాంతి, ఎంతో గలిబిలి, అసమాధానం చోటు చేసుకుంటుంది. ఈ రోజున మరలా మనం ఎక్కువగా చూస్తే భార్య వలన అలజడి, భర్త వలన అలజడి, కొందరు బిడ్డల వలన అలజడి, వ్యాధుల వలన అలజడి, ఏదో ఒక విధంగా అలజడి వచ్చి చిన్న కుటుంబమైన, చిన్న గృహమైన, చిన్న సేవైన, చిన్న విశ్వాస జీవితమైన మనలను అతలాకుతలము చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. చిన్న నావలో ఆ శిష్యులు దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, దేవుని మాట చొప్పునే వాళ్ళు వెళుతున్నప్పుడు ఆ విధంగా వచ్చేస్తుంది. ఇంకొక మెట్టుకు మీకు ఒక మాట నేను చెప్పాలి, అదేంటంటే గాలికి కూడా నెమ్మది లేనంత అంతగా కనిపిస్తూ ఉంది అక్కడ, సముద్రమును కూడా నెమ్మది లేనంతగా కనిపిస్తూ ఉంది అక్కడ. ఎంత ఘోరం! పడవకు నెమ్మది లేనట్లుగా కనిపిస్తూ ఉంది అక్కడ, శిష్యులకు నెమ్మది లేనట్లుగా కనిపిస్తూ ఉంది. మధ్యరాత్రి చీకట్లో ఎంతో అలజడి అలజడి అలజడి. మీరు అనొచ్చు సృష్టికి కూడా నెమ్మది ఉండదా అని. లేఖనమును మనం చూచినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము అంటాడు. సృష్టి కూడా వేదన కలుగుతుందంట, సృష్టికి ప్రసవేదన కలుగుతుందంట, సృష్టికి మూలుగులు పడతాయని చెప్పని బైబిల్ చెప్తుంది. ఈ శిష్యులు వెళుతున్నటువంటి ప్రయాణములో ఉన్నట్లుండి గాలి వేగం పెరిగిపోయి గాలికి నెమ్మది లేనట్లుగా, సముద్రము గాలికి గురై అలలు రేపబడి దానికి నెమ్మది లేనట్లుగా, పడవ వీటన్నిటి తాకిటికి గురై పడవకు నెమ్మది లేనట్లుగా, దానిలో ఉండేటువంటి దేవుని పిల్లలకు నెమ్మది లేనట్లుగా మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. సృష్టికి కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తామండి. సృష్టి కూడా వేదనకు గురవుతుంది, అలజడికు గురవుతుంది, నెమ్మది లేనటువంటి స్థితి దానికి కూడా కలుగుతుందని బైబిల్ చెప్తుంది. ఈరోజున నీ కుటుంబంలో ఏ శోధన, ఏ వేదనను బట్టి, ఏ సమస్యను బట్టి ఆందోళన, నెమ్మది లేని అనుభవం, నెమ్మది కోల్పోయిన అనుభవం, ప్రశాంతత కోల్పోయిన అనుభవం, సంతోషం కోల్పోయిన అనుభవం, సమాధానం కోల్పోయిన అనుభవం నీకుందో నాకు తెలియదు, కానీ నీ కుటుంబమును, నిన్ను, నీకున్న పరిస్థితులన్నిటినీ సృష్టికర్త అయిన మన రక్షకుడైన దేవుడు చూస్తూ ఉన్నాడని మాత్రం సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారు పడవ మీద ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కొట్టబడి నెమ్మది లేకుండా బాధపడి వెళుతున్న ఆ తరుణములో యేసు ప్రభువారు తెల్లవారుజామున వారి దగ్గరకు వచ్చినట్లుగా మనము చూస్తాం. ఆయన 25వ వచనములో చూస్తే రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన అంత అలల మధ్య, అంత సముద్ర ఆ గాలి, భయంకరమైనటువంటి గాలి మధ్య, మధ్యరాత్రి వేళ చీకటిలో తన బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారని ఎరిగిన వాడై ఆయన వస్తూ ఉండేటువంటి విధానాన్ని మనం చూస్తే
ఆయనలో ఏ ఆందోళన మనకు కనిపించదు, ఆయనలో ఏ అలజడి మనకు కనిపించదు, ఆయనలో ఏ తొందర మనకు కనిపించదు, ఆయనలో ఏ భయము మనకు కనిపించదు. ఆయన ప్రశాంతముగా అంత అలజడి వాతావరణములో యేసయ్య నెమ్మదిగా నడుచుకుంటూ వస్తావన్నాడు. నెమ్మది అంటే మెల్లగా వస్తున్నాడని కాదు, దాని భావం ఆయన హృదయం, ఆయన మనసు, ఆయన ఆలోచనలు అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే నెమ్మదిగా నెమ్మది పొందినటువంటి విధంగా కనిపిస్తాయి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నెమ్మది అనేది ఎక్కడుంది అంటే యేసు క్రీస్తులోనే ఉంది. నెమ్మది అనేది ఎక్కడుందంటే మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువులోనే ఉంది. ఆయన నెమ్మది కలిగిన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, నెమ్మది కలిగించే దేవుడు, నెమ్మదిని దయచేసే దేవుడని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ బిడ్డల జీవితాల్లో నెమ్మది లేదా? నీ ఉద్యోగంలో నెమ్మది లేదా? వ్యక్తిగత నీ జీవితంలో నెమ్మది లేదా? ప్రభు అని యేసు క్రీస్తు దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే, ఒకవేళ నువ్వు వచ్చిన వ్యక్తివైతే ఆయన దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేసి ప్రభువా నన్ను దర్శించి నాకు నెమ్మదిని మనం అడిగినట్లయితే దేవుడు నీకు నెమ్మదిని దయచేసేవాడిగా ఉన్నాడని నేను సేవకునిగా తెలియపరుస్తూ ఉన్న లేఖనాన్ని బట్టి ప్రభు నందు ప్రేమైనటువంటి వారులారా, ఈ పరిస్థితుల్లో యేసు ప్రభువు నెమ్మదిగా వస్తా ఉంటే పేతురు చూసి శిష్యులు చూసి కలవరపడి భూతం అనుకొని మరింత భయములోనికి వాళ్ళు వెళ్ళిపోయి కేకలు వేస్తారంట. ఎప్పుడైతే వాళ్ళు కేకలు వేయటం ప్రారంభించారో దేవుని పిల్లలారా వెంటనే ఆయన మాట్లాడటం ప్రారంభించారు. ఏమన్నారు అంటే, ధైర్యము తెచ్చుకొనడి, నేనే భయపడుకొడి అంటాడు. ఒకటి ధైర్యమును, రెండవది భయము లేనితనాన్ని ప్రభువు తెస్తాడు, మూడవది నెమ్మదిని తెస్తాడు. ఎన్నో పరిస్థితుల మధ్య కొట్టబడుతున్నటువంటి మనకు ప్రభు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానాలు, నేనున్నాను భయపడకండి, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీకు నెమ్మదిని తెచ్చాను అంటాడు ఆయన. నెమ్మదిని తీసుకొని వచ్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు పేతురు యేసయ్యతో మాట్లాడుతూ అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచినట్లు నాకు సహాయం చేయమని అడుగుతాడు. నేను కూడా నీకులాగా సముద్రం మీద నడవాలి, నీవు నిజమైన దేవుడువు, నువ్వు నెమ్మది తెచ్చే దేవుడువు, ధైర్యం చెప్తున్నావు కదా, భయపడదని చెప్తున్నావు కదా, నీవు మేము మాతో మీరు మీతో మేము కలిసి ఇంతవరకు నడిచినటువంటి దేవుడు నువ్వైతే, యేసయ్యవైతే నేను కూడా నీకులాగా నీళ్ల మీద నడవాలి. యేసు ప్రభువు రమ్మనగానే పేతురు నీళ్ల మీద నడవటం ప్రారంభించాడు. ఎట్లా నడిచాడు పేతురు అంటే, యేసయ్య ఎంత నెమ్మదితో నడిచాడో, యేసయ్య ఎంత ప్రశాంతంగా నడిచాడో, యేసయ్య ఎంత ధైర్యముగా ఉండి నడిచాడో, యేసయ్య దేవునిగా ఉండి ఎలా నడిచాడో, యేసయ్య ఎంత పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండి నడిచాడో, పేతురు కూడా అలాగే నడుస్తున్నాడు. అప్పటికింకా గాలి ఆగలేదు, తరంగములు ఆగలేదు, పడవ ఆగలేదు, భయంకరమైనటువంటి అశాంతితో నింపబడినటువంటి పరిస్థితుల మధ్య యేసు ప్రభువారు ఏ రీతిగా ప్రశాంతంగా నడుస్తున్నాడో పేతురు కూడా అదే రీతిగా ప్రశాంతంగా నడుస్తూ ఉన్నాడు, నెమ్మదితో నడుస్తున్నాడు. అంటే ప్రియులారా, నీ చుట్టూ కానీ నీ ఇంటిలో కానీ నీ హృదయంలో కానీ ఎలాంటి అలజళ్ళు ఉన్నప్పటికీ, ఎలాంటి తొందరలు ఉన్నప్పటికీ, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఎన్ని భయాలు ఏర్పడినప్పటికీ, ఎన్ని సమస్యలు అపవాది కానీ మనుషులు కానీ లోకము కానీ సృష్టించినప్పటికీ, యేసయ్యను నువ్వు చూస్తూ ఉంటే, యేసయ్యను యేసయ్యతో కూడా నువ్వు నడవాలని ఇష్టపడితే, యేసు ఏ రీతిగా నడిచాడో ఆ రీతిగా నువ్వు నడవాలని ఇష్టపడితే, యేసు ఎంత నెమ్మదితో నడిచాడో
ఇంత అలజడి మధ్య, ఇంత పరిస్థితుల మధ్య, ఇంత కారు చీకట్లో నీవు కూడా యేసయ్య నడిచినట్లుగా ప్రశాంతముగా నెమ్మదితో కూడా నడిచేటువంటి ఆ అవకాశం దేవుడు నీకు కూడా దయచేస్తాడు. దిగులు పడద్దు, నీవు చింతపడద్దు, భయపడద్దు. దైవజనునిగా చెప్తున్నాను, ఏమాత్రము కూడా కలవరపడద్దు. దేవాది దేవుడు నిన్ను ప్రశాంతంగా నడిపించేటువంటి వాడుగా, నెమ్మదితో నడిపించేటువంటి వాడుగా ఆయన ఉంటాడు. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, పేతురు యేసు వైపు చూచినంత వరకు నెమ్మదితో యేసయ్య ఏ రీతిగా నడిచాడో అదే రీతిగా నడిచినప్పటికీ అతడు యేసు వైపు దృష్టిని మళ్ళించి, అతడు యేసు వైపు దృష్టి నుంచి వేరే వైపు త్రిప్పాడు. ఎటువైపు త్రిప్పాడంటే గాలి వైపు త్రిప్పెను అని వ్రాయబడింది. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో వెంటనే ఆ నెమ్మదిని కోల్పోయాడు, శాంతిని కోల్పోయాడు, ప్రశాంతతను కోల్పోయాడు. దేవుని పిల్ల, దేవుని బిడ్డ, దేవుని సంఘమా, దైవజనుడా, దేవుని సేవకునిగా చెప్తున్నా, దేవుని వైపు చూచినంత వరకు, దేవునితో కూడా నువ్వు నడిచినంత వరకు, ఆయన సన్నిధి నీతో ఉన్నంత వరకు, నీవు ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత నెమ్మది కలుగుతుంది. దానిని విడిచిపెట్టి నీవు పక్కకు వెళ్ళినట్లయితే వెంటనే ఆ నెమ్మది కోల్పోయే వ్యక్తివిగా నీవుంటా. యోనా దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి అతడు నినివేగ కాక తర్షీష్కు వెళ్ళిపోతున్న తరుణంలో ఏం జరిగింది అంటే, సముద్రము గాలితో నింపబడింది, అలలతో నింపబడ్డాయి. ఎక్కడైతే మనము శిష్యులు ఎక్కినటువంటి ఈ పడవ చిన్నదిగా మనం చూస్తున్నాం, కానీ అక్కడైతే పెద్ద వాడలోనే యోన ఉన్నట్లుగా చూస్తాం. అయినప్పటికీ చిన్న పడవ ఏ రీతిగా కొట్టబడిందో ఆ పెద్ద వాడు కూడా అంత ఘోరముగా కొట్టబడి సరుకులన్నీ బయటకు పారవేయబడి ఆ ఓడ నాయకుడు కూడా కలవరమొచ్చింది. అందులో ఉండేటువంటి వాళ్ళందరూ నెమ్మది కోల్పోయి భయంకరమైన పరిస్థితుల మధ్యకు వెళ్ళిపోయారు. కారణం, దేవుని సన్నిధిలో లేకోకుండా, దేవుని చిత్తములో లేకోకుండా నువ్వు పక్కకు వెళితే ఎదురయ్యేటువంటి పరిణామాలు ఈ రీతిగా ఉంటాయని సేవకునిగా నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని పిల్లలారా, ఆ ఓడ నాయకుడు అతన్ని పట్టుకొని అతను సముద్రములకు విసిరివేసినందువలన అతడు శాపగర్భంలోకి వెళ్ళిపోయి నెమ్మది పొందాడా అంటే నెమ్మది పొందలేదు, నెమ్మది ఏమాత్రం పొందలేదు. అతడు తిరిగి కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే దేవాది దేవుడు అతనికి నెమ్మదిచ్చాడు. పేతురు కూడా అదే రీతిగా దేవుని వైపు చూడకుండా ఇతడు గాలి వైపు చూసి అతడు కూరిపోవటం, మునిగిపోవటం మనము చూస్తామన్నా. కనుక మరలా తిరిగి పేతురు కేక వేస్తాడు, ప్రభువా నన్ను రక్షించమనగానే యేసయ్య చెయ్యి చాపి అతన్ని బాగు చేసినట్లు, లేపినట్లుగా, అతన్ని బ్రతికించినట్లుగా మనం లేఖనం చూస్తాం. అప్పుడు ఏం జరిగిందంటే గాలి అణిగిపోయింది, సముద్రమే కాలలు కూడా ఆగిపోయినట్లుగా చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతం! నెమ్మది లేదా? నెమ్మదినిచ్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నేను రెండు లెక్క మూడు వాక్యాలు మీకు చూపించి మరి ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం, తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతిని నీవెరుగుదువు. ఇప్పుడు శత్రులు ఒక్కడను లేకుండా అపాయమేమయు కలగకుండను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మదిని దయచేసి ఉన్నాడు అంటాడు. ఈ విషయాన్ని ఎవరు మాట్లాడుతున్నారంటే, రాజైన సొలొమోను తూరు రాజైనటువంటి హీరాముతో మాట్లాడుతూ, దావీదున్న దినాలలో చుట్టూ శత్రువులుండి మందిరము కట్టించకుండా చాలా ఆటంకపరిచారు, కానీ ఇప్పుడు
నేను రాజైన తర్వాత దేవాది దేవుడు నలు దిశల శత్రువులు లేకోకుండా అంతమొందించి నలు దిశల నుండి నాకు నెమ్మదిని కలగజేశాడన్న సంగతి నీకు తెలియజేస్తున్నటువంటి మాటను హీరాముతో సొలొమోను మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. రెండవదిగా చూస్తే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56వ వచనాన్ని చదువుతున్నాను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలుకు తన జనమునకు నెమ్మది కలగజేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక అని సొలొమోను ఆయన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాడు. ఇజ్రాయేలు ప్రజలకు నెమ్మది లేనప్పుడు నెమ్మదిని దేవుడు ఏ రీతిగా కలగజేశాడో ఆ విషయాన్ని ఇజ్రాయేలు ప్రజలు కలవరంలో ఉండగా బాధలో ఉండగా సమస్యలో ఉండగా దేవాది దేవుడు వారికి నెమ్మదిని కలగజేశాడనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తాడు. మూడో విషయాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రందను తమ మెడను వంచి అతనికి దాస్యము చేదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సిద్ధపరుచుకొందురు. నేను వారికి నెమ్మదిని కలగజేతును. ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను రాజు కాడి మెడ మీద వేసి వారిని దాస్యమైనటువంటి పరిస్థితుల మధ్యలోనికి శ్రమల మధ్యలోనికి బానిసలుగా చేస్తున్నప్పుడు దేవాది దేవుడు వారిని చూచినటువంటి వాడుగా ఉండి ఆయన మరలా తన ప్రజలను తన దేశమునకు తీసుకుని వెళ్ళటమే కాక వారిని అక్కడ కాపురం ఉండనిచ్చదను. అంతేకాక వారి భూమి వారు సేద్యపరుచుకుంటారు అనేటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ నేను వారికి నెమ్మదిని కలగజేస్తాను. ఇదే యెహోవా వాక్కు అని తెలియజేస్తాడు. ఈరోజు తన ప్రజల పట్ల దేవునికి ఉండేటువంటి ఆ శ్రద్ధ, ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ దయ ఎంత గొప్పదో. నీవు దేవుని ప్రజవైతే, నీవు దేవుని సంఘానివైతే, నువ్వు దేవుని సేవకుని కుటుంబం అయితే, నువ్వు దేవుని సేవకుని కుమారుడు అయితే, నువ్వు దేవుని సేవకుని కుమార్తె అయితే, లేదు దేవుని సంఘములో సభ్యులైతే, దేవుని పనిలో ఉన్న బిడ్డలైతే, దేవాది దేవుడు తన ఆయన నీ మీద ఉంచేటువంటి ఆ శ్రద్ధ ఎంతో గొప్పదని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. కనుక ప్రియులారా, నెమ్మదినివ్వటానికి, నెమ్మది లేని నీకు నెమ్మదినివ్వటానికి యేసయ్య నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాడు. నెమ్మదిని ఇచ్చి నిన్ను ఆదరిస్తాడు. తన మహాకృప చేత ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, తన ప్రజగా ఏర్పరచుకున్నాడు. ఏ పరిస్థితుల మధ్య అయినా నీవు నెమ్మదిని కోల్పోతే ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు అణిచివేసి ఆయన నెమ్మదిని నీకు దయచేస్తాడు. వ్యాధ, కీడ, ఆర్థిక ఇబ్బందుల, పోరాటాల, శత్రువుల, ఏ విధమైనటువంటి సమస్య అయినా, నీ ప్రశ్న ఏదైనా దేవుని దగ్గర జవాబు ఉంది. నీ సమస్య ఏదైనా పరిష్కారం దేవుని దగ్గర ఉంది. నెమ్మదినిచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 అంటాడు, ఆనందించుడి, మరలా చెప్తాను, ప్రభునందు ఆనందించమంటాడు. దేవుని దగ్గర ఆనంద సంతోషాలు, నెమ్మదులు ఉన్నాయి, నిత్య సుఖములు ఉన్నాయి, సమాధానం ఉంది దేవుని దగ్గర. ఆ యేసు దగ్గర నీ ఉండాలి, నీ దగ్గర యేసు ఉండాలి. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కాపాడుకోవాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దైవాశీస్సులు. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు.
కాకై ప్రతి క్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం.